ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గంగమ్మ జాతరకు నేటి రాత్రి చాటింపు. విశ్వరూప స్థూపానికి సంప్రదాయబద్ధంగా వడిబాల. నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనంతో భక్తుల ఆనందం. తిరుమలలో దిగ్విజయంగా సమయ నిర్దేశిత సర్వదర్శనం. తిరుచిపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరువీధి విహారం. దేవుని గడపలో ఘనంగా శ్రవణ నక్షత్రోత్సవం. శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. యుగ పురుషుల సేవలో భక్తజనుల పునీతం. తిరుపతి గ్రామదేవత తాతేగుంట గంగమ్మ తల్లి జాతర మరికొన్ని గంటల్లో చాటింపు ఉత్సవంతో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా తిరుపతిలో తాతేగుంట గంగమ్మ తల్లి జాతరను 7 రోజుల పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి సకల సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఆపై ఆలయం ముందున్న విశ్వరూప స్థూపానికి వడిబాల కట్టారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని చల్లని తల్లిని సేవించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం చాటింపు మహోత్సవంలో భాగంగా విశ్వరూప మహాస్తంభానికి విశేషమైన అభిషేకం జరిగింది. ఈరోజు సాయంత్రం అమ్మవారి యొక్క పుట్టినిల్లు ఆవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమలు సారచీరలు ఊరేగింపుగా అమ్మవారిని చేరుతాయి. ఈ ఊరేగింపులో తిరుపతి పొలిమేరలలో సరిహద్దులలో చాటింపు జరుగుతుంది. దాన్ని పొలిమేర కట్టుడ అంటారు. ఆ పొలిమేర కట్టిన తర్వాత స్థానికులైనటువంటి వారు గ్రామాన్ని విడిచి వెళ్ళకూడదు అనేది ఒక ప్రాచీన కాలంగా ఉన్న ఆచారం. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే గమ్యాన్ని చేరి మళ్ళీ తిరిగి ఇంటికి మన తిరుపతి వస్తే ఏమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ జాతర వారం రోజులుగా మళ్ళీ 15వ తారీఖు మంగళవారం వరకు అత్యంత వైభవోపేతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూ విభిన్న రీతిలో వినూత్నమైన పంథాలో జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించి తడిగారాలు సమర్పించి ఇష్టమైనటువంటి సంకల్పములను సిద్ధింపజేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సమయ నిర్దేశిత సర్వదర్శన విధానంపై భక్తులకు మరింత అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ ఈవో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ సర్వదర్శనం భక్తులకు కల్పిస్తున్న సమయ నిర్దేశిత విధానం గురించి అవగాహన కల్పించడానికి టెక్స్ట్ మెసేజ్లు, రేడియో ద్వారా, అలాగే గోడపత్రికలు, కరపత్రాలను ముద్రించి ప్రచారం చేయాలన్నారు. తిరుమలలో ప్రస్తుతం అమలు చేస్తున్న సర్వదర్శనం, దివ్య దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన విధానం ద్వారా దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించి సమగ్రంగా అధ్యయనం చేసి తద్వారా రద్దీకి తగినట్టు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారం, త్రాగునీరు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి తిరుచిపై కొలువుదేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి సేవను నిర్వహించారు. విశాఖ మహానగరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించారు.
Baja Bhajantrila Naduma Edurkola Utsavanni Nirvahincharu. Kankana Dharana, Yagnopavita Dharana, Kanyadanam, Jilakarra Bellam, Taditara Kratulanu Nirvahincharu. Melatalalu, Mangala Vaidyala Naduma, Srinivasuni Kalyanotsavanni Nirvahincharu. Bhaktulu Govinda Nama Smaranalu Chestu, Swami Vari Kalyananni, Kanularaganchi Tarincharu. Karnulu Jilla, Nanjalalo, Atmakuru Bus Stand Vadda Kolavaina, Sri Lakshmi Ganapati Alayamlo, Abhishekotsavam Jarigindi. Vaisaka Masotsavallo Bhaganga, Parvati Nandanudaina Gananathuniki, Panchamutalato, Abhishekam Chesaru. Pattu Vastralu, Vendi Kavacha Dharana, Pula Malalato Alankarinchi, Swami Variki, Karpura Haratalu Samarpincharu. Jai Ganesha Namasmaranalu Chestu, Bhaktulu, Swami Varini Sevincharu. Anantapuram Jilla, Penugonda Pattanamloni, Sri Venkateswara Swamivari Alayamlo, Varshika Brahmotsavalu, Veduguga Jarugutunnayi. Ee Utsavallo Bhaganga, Swamivari Radhotsavam, Netra Parvanga Jarigindi. Sridevi Bhudevi Sameta, Swamivarini, Archakulu, Sakala Swarna Bharanalu, Suganda Pushpalato, Sobhayamananga Alankarinchi, Haratulu Samarpincharu. Anantaram, Dappu Vaidyalu, Bhajana Mandala Bhajanalu, Kolata Pradeshamla Naduma, Radhotsavam, Bhaktirasa Bharitanga Sagindi. Alagi Anantapuram Jilla, Raptadu Mandalam, Ramnagar Gramamloni, Sri Venkateswara Swamivari Alayamlo, Vaisaka Masotsavalu, Kanula Panduga Jarigayi. Sravana Nakshatrani Puraskarinchukoni, Swamivariki, Panchamutalu, Pavitra Dravyalato, Abhishekalu Nirvahincharu. Bangaru Abharanalato, Swamivarini Alankarinchi, Dhupadeepa Nivedanalu Arpincharu. Bhaktulu Swamivarini Sevinchi, Lakshmi Devi, Ganapati, Anjaneya Swamivarlanu Darshinchukoni, Teerda Prasadalu Swikarincharu. Nelluru Jilla, Padalukuru, Srinivasa Nagarloni, Sri Venkateswara Swamivari Alayamlo, Kalyanotsavam Jarigindi. Sravana Nakshatram Sandarbhanga, Sridevi Bhudevi Sameta, Srinivasuni, Sakala Abharana Sobhitanga Alankarinchi, Vedikapai Kolavudecharu. Mela Talalu, Mangala Vaidyala Naduma, Srinivasuni Kalyanani Nirvahincharu. Bhaktulu Govinda Nama Smaranalato, Pulakincharu. Srinivasa Mangapuram, Sri Kalyana Venkateswara Swamivari Alayamlo, Varshika Vasantotsavalu, Vaibhavanga Mugisayi. Mudu Rosal Patu Jarigina ee Utsavallo, Chivari Rojana, Sridevi Bhudevi Sameta, Sri Kalyana Venkateswara Swami, Sita Lakshmana Hanumat Sameta, Sri Ramachandramurti, Rukmini Satchabhama Sameta, Sri Krishna Swami Variki, Snapana Tirumanjanam, Unjal Seva, Tiruvidi Utsavaranu, Kanula Panduga Nirvahincharu. Bhaktulu Sri Kalyana Venkateswara Swami Vari Sevalo, Punitulayyaru. Tirupati Samipamloni, Srinivasa Mangapuramlo, Prati Eta, Vashika Vasantotsavalanu, Ahlada Bharitanga Nirvahinchadam Sampradayam. Tirumala Tirupati Devasthanam Adhvaryamlo, Bhasilutuna ee Alayamlo, Moodu Rojula Patu Jarigina Sri Kalyana Venkateswara Swamivari Vashika Vasantotsavallo, Chivari Rojaina Somavaram Madhyahnam, Snapana Tirumanjanam Jarigindi. Sridevi Bhudevi Sameta, Sri Kalyana Venkateswara Swami, Sita Lakshmana Hanuman Sameta, Sri Ramachandramurti, Rukmini Satyabhama Sameta, Sri Krishna Swami Utsava Murtulanu, Alayamloni Kalyana Mandapamlo, Ververa Snana Peethalapai Venchepu Chesaru. Veda Panditula Veda Mantra Charanalu, Mangala Vaidyala Naduma, Panchamritalu, Sugandha Parimala Dravyalato, Archakulu Shastroktanga Snapana Tirumanjanam Nirvahincharu. Bhaktulu Mangala Dravyallo Devadevulanu Darshinchukoni Dhanyulayyaru. Anantram Swamivarla Gunjala Sevanu, Archakulu Netra Parvanga Nirvahincharu. Pattu Vastralu, Bangaru Abharanalu, Sugandha Pushpalato, Sarvanga Sundaranga Alankara Bhushitulanu Chesina Sridevi Bhudevi Sameta, Sri Kalyana Venkateswara Swami, Sita Lakshmana Hanuman Sameta, Sri Ramachandramurti, Rukmini Satyabhama Sameta, Sri Krishna Swami Utsavamurtulanu, Ververuga, Uilalo Kuluvu Vedam Nadam Gitam Sahitanga, Gunjala Sevanu, Ahlada Bharitanga Nirvahincharu. Ika Somavaram Sayantram Tiruchi Seva Jarigindi. Vasantotsavallo Chivari Rojana, Swami Amavarlanu, Ververu Tiruchilapai Kuluvu Teerchina Archakulu, Baja Bhajantrila Naduma, Alaya Madavidhulu Ureginchaaru. Bhaktulu Swamivarlanu Darshinchukoni, Daivanama Smaranalato Pulakincharu. Sarvadarshanam Bhaktula Kosam, Tirumala Tirupati Devasthanam Prarambhinchina Samaya Nirdeshita Vidhanam, Digvijayanga Konasagutondi. Nirnita Samayamlo Srivarini Darshinchukoni, Ee Adbhuta Avakasanni, Bhaktulu Viniyoginchukoni, Ananda Parvasulavutunnaru. Akhilanda Koti Brahmanda Nayakudaina, Sri Venkateswara Swami Varini, Lipta Kalampatu Darshinchukune Bhagyam, Bhaktulaku Mahaprasadam. A Mahadbhagyam Kosam, Prapancham Nalu Cheragala Nunchi Bhaktulu, Nityam Veladiga Tirumalaku Tarilivastu Untaru. Kali Nadakana Vache Bhaktula Kosam Divya Darshanam, Pratyeka Pravesa Darshanam, Sarvadarshanam Dwara, Bhaktulu Srivarini Darshinchukoni Taristu Untaru. Aite Sarvadarshanam Bhaktulu, Srivari Darshanam Kosam, ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో
సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నా పేరు హిమని ప్రియ, వరంగల్ నుండి వస్తున్నా. మార్నింగ్ 7 o'clockకి తిరుపతిలో రీచ్ అయ్యాం అండ్ మాకు స్లాట్ 5 o'clockకి అలాట్ చేశారు. సో మీన్ వైల్ మాకు రెస్ట్ చాలా దొరికింది అండ్ నియర్ బై ప్లేసెస్ విజిట్ చేయడానికి కూడా వీ గాట్ టైమ్. సో దిస్ ఈస్ గుడ్ ఇఫ్ దే కంటిన్యూ లైక్ దిస్. నా పేరు వెంకటరమణ అండి. నేను ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి, గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి వచ్చున్నాను. నేను తిరుపతి బస్ స్టాండ్లో బస్సు దిగంగానే ఈ టోకెన్ విధానం గురించి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు నాకు చెప్పడం జరిగింది. ఈ టోకెన్ నేను ఆధార్ కార్డు చూపించేసి నేను బస్సు దిగంగానే నా ఫ్యామిలీ మెంబర్స్ 4 ఈ టోకెన్, 4 టోకెన్లు తీసుకుని మేము కింద శ్రీనివాసంలో ఫ్రెష్ అప్ అయ్యి పైకి తిరుమలకి ఘాట్ రోడ్లో బస్సు ద్వారా వచ్చి ఈ టోకెన్ 3 గంటలకి ఇచ్చారండి మాకు. ఈ 3 గంటలలోపు మేము పిల్లలకి ఈ గుండ్లు చాంచడం కానీ, లేకపోతే కోనేరులో స్నానం చేయటం కానీ, వెంగమామ సత్రంలో భోజనం చేయటం కానీ, ఇవన్నీ చాలా ఫ్రీ టైం దొరికింది మాకు. అంటే టోకెన్ 3 గంటలకు తీసుకున్నాం కాబట్టి ఈలోపు ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని ఈ 3 గంటలకల్లా మేము ఈ టోకెన్ తీసుకుని దర్శనానికి వచ్చాము. ఈ దర్శనం కూడా దరిదాపు 1 అవర్లోనే పూర్తవుతుంది. కాబట్టి ఈ టోకెన్ విధానం ప్రవేశపెట్టడం వలన భక్తులందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని మేమందరం భావిస్తున్నామండి. శీలింబట్టి ఆత్తూరు వట్టం, సేల మావట్టం, இந்த சிஸ்டம் நல்லா இருக்குது. இந்த ஆதார் அட்டனோட இது நல்லா இருக்குது. இது என்னோட மக்களுக்கு எவ்வளோ யூஸ்ஃபுல்லாக இருக்குது. இங்கே வந்து இதை வாங்கிட்டு தான் உள்ளே வர்றேன். Thank you for the fine concept and system prepared by TTD. This helps all people who have not booked online and those are uneducated and are not knowing about 300 rupees ticket system. This helps a time saving concept and it reduces the tiredness and saves the energy of the people. Thank you for TTD to propose this system. Telangana rashtram Karnataka district Ramadugu mandalam Gopalrawupet na peru Ravindar. Ee slot maaku chaala baaga nachindi. ఈ టోకెన్ తీసుకున్న తర్వాత మాకు మధ్యలో ఇతర దేవస్థానాలు తిరగడానికి కూడా సకల సదుపాయాలు కల్పించినందుకు చాలా సంతోషంగా మేము గర్విస్తున్నాం అని చెప్పి టీడీడీ దేవస్థానానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
సిద్దిపేట జిల్లా వర్గల్ల కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం, చక్రస్నానం విశేషంగా జరిగాయి. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తులకు నిత్య పూజలు నిర్వహించారు. ఆపై ఆలయంలోని ప్రధాన మండపంలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ఉంచి కలశ పూజలు చేశారు. ఆపై వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత ఆలయ ఆవరణలోని కోనేరిలో చక్రస్నానం నిర్వహించారు. విజయవాడ నగరం లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు జరిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే విధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన ఊయలలో వెంచెపు చేసి ఉంజల్ సేవను జరిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం శ్రవణ నక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి తిరుచిపై కొడువదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా నాగులాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజున ఉభయ దేవేరుల సమేత వేదనారాయణ స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్ద కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం జరిపారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో నెలవైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు పలు కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వారుకు అభిషేకం చేసి చక్రస్నానం నిర్వహించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఉంజల్ సేవ ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఉంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో వెంచెపు చేసి వేదం, నాదం, గీతం సహితంగా ఉంజల్ సేవ నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను ఉంజల్ సేవలో దర్శించుకుని తన్మయులయ్యారు. విశాఖ మహానగరం మురళీనగర్లో కొలువైన సీతారాముల ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలు జరిపి రజత కవచంతో అలంకరణ చేశారు. అనంతరం అష్టోత్తరాలతో నామార్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో ధ్వజస్తంభానికి గరుడ పతాకాన్ని ఎగురవేశారు. ఆగమోక్తంగా నిర్వహించిన ఈ గరుడోత్సవంలో భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని అర్థిస్తూ తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కైవల్య నది తీరాన వెలసిన శ్రీ 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 పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలను జరిపారు. ఇందులో భాగంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పట్నపల్లి గ్రామంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను గజవాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో వేంచేపు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో కొలువైన శ్రీ రామభక్త హనుమాన్ దాసాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవం జరిగింది. పురాతనమైన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో పలు క్రతువులను విశేషంగా నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. శ్రవణ నక్షత్రాన సత్యదేవుని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయంలో భక్తులు సత్యదేవుని వ్రతాలను జరుపుకుని తరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని విశేషంగా జరిపారు. పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేసి నైవేద్యాలు అర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. ఇక తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం స్వరలయ సమర్పణ కార్యక్రమం జరిగింది. బెంగళూరుకు చెందిన సుకన్య రామగోపాలన్ ప్రదర్శించిన స్వరలయ సమర్పణ భక్తులను అలరించింది. విజయవాడ లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కళాకారులు గోష్ఠీగానం నిర్వహించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.